వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 901వ నామం ఓం నాగతీర్థాభిషేకవతే నమః. నాగతీర్థ సలిలాభిషేకము పొందినటువంటి వాడు అంటే అనంతశ్చాస్మి నాగానాం సర్పాణాం అస్మివాసుకిహి. నాగమాత అయినటువంటి ఆ వినత కద్రువ ఇద్దరు కూడా అప్పచెల్లెళ్ళే అయినప్పటికీ కద్రువకు పుట్టినటువంటి వాళ్ళు ఈ మహానాగములు. అలాగే నాగులకు పినతల్లి అయింది వినత, ఆమెకు పుట్టినటువంటి వాడు గరుడాళ్ళు వాళ్ళు. ఈ ఇద్దరు యొక్క యోగదానము వెంకటాచల వైభవానికి ఆధారభూతమై ఉన్నది. ఎందుకంటే శేషుడు 1000 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆయన నాగజాతిలో ప్రథముడు కనుక ఆయన అక్కడ తీర్థము ఆచరిస్తూ ఆయన స్వామిని ప్రత్యక్షం చేసుకున్నాడు. అనంతోహం మయా దేవ స్థాస్యామి గిరిరూపధృక్ భవతా రమయా సార్థం మమ సానుషు వర్త్మతాం. ఎప్పుడైతే స్వామివారు భవిష్యత్తులో వెంకటాచలంలో అర్చామూర్తిగా తన సంపూర్ణ వైభవాన్ని ఉంచుతాడు, అప్పుడది పాపములు తొలగించేటువంటి వెంకటగిరిగా ప్రసిద్ధి చెందుతుంది అనేటువంటి దర్శనాన్ని పొందినటువంటి మహానాగమైనటువంటి ఆదిశేషుడు, కద్రువ యొక్క ప్రథమ తనూజుడు, భూమండలాన్నంతా కూడా తన ఫణామణ పంక్తులపై ఉంచి మోసేటువంటి వాడు, పూర్వం కృతయుగంలో ఈ యొక్క పర్వతం పైన ధర్మదేవత తపస్సు చేసి గొప్పగా ఈ దివ్యక్షేత్రాన్నంతటినీ కూడా వృషాద్రి అంటే వృష అంటే ధర్మం గనక ధర్మదేవత పేరు మీద ఈ కొండ నిలిచింది కనుక దీన్ని వృషాద్రి అన్నారు. ఆ సమయంలోనే వృషభుడు అనేటువంటి ఒక రాక్షసుడు కూడా వచ్చి అక్కడ ఉండేటువంటి సజ్జనులను పీడిస్తూ ఉంటే స్వామివారు వచ్చి ఆయనకి యుద్ధ భిక్షనిచ్చి ఆయన నిగ్రహించారు కనుక దీన్ని వృషభాద్రి అని కీర్తించారు. అలాగే త్రేతాయుగం వచ్చింది. అంజనాదేవి తపస్సు చేసి మహారామభక్తుడైనటువంటి కంజలోచనకు ఆంజనేయుడు అనేటువంటి ఒక మహానుభావుడు జన్మించాడు. అది త్రేతాయుగ మహిమైంది. ద్వాపర యుగంలో ఇక్కడికి వచ్చి కలియుగంలో వచ్చే స్వామికి ఈ కొండ ఆవాసం కావాలని తన పడిగలన్నింటినీ కూడా రహస్య రూపంలో దాని యందు శిలల యందు అంతా కూడా నిక్షేపం చేయాలి అని చెప్పి ఆలోచించాడు శేషుడు. భూత భవిష్యత్ వర్తమానులు తెలిసినటువంటి క్రాంతదర్శి, అందువల్ల ఆయన అలా క్రాంతదర్శిత్వంతో శేషుడై అంటే దాసుడై స్వామిని ప్రార్థించాడు. అప్పుడు స్వామివారు అనుగ్రహించారు. అలాగా ఈ యొక్క నాగతీర్థం అంతా కూడా ఆయన యొక్క తపస్సు చేసినటువంటి ప్రదేశం. ఆ కొండ మరి అగాధ జలరాశి నుంచి ఉద్ధరించినప్పటి నుంచి ఉంది కనుక ఆ కొండపైకి వచ్చి తపస్సు చేసి స్వామివారిని శ్రీవైకుంఠనాథుడిని ప్రసన్నం చేసుకుని ఆయన కొండగా ఉండేట్లుగా కలియుగంలో ఆయన వరాన్ని పొందాడు. అప్పటి వరకు వైకుంఠంలో ఉన్నటువంటి ఆయన కలియుగంలో వచ్చి కొండని ఆవరిస్తాడు. అప్పుడు దానిపైన శేషాద్రినాథుడే స్వామివారు అర్చామూర్తిగా ఉంటారు. మరి అలాంటి శేషుడికి దాస్యత్వాన్ని ఇచ్చినటువంటి తీర్థం అది. కాబట్టి ఆ తీర్థ జలాలను కూడా స్వామివారు ఎప్పుడూ కూడా ప్రీతితో అందుకుంటారు. అలాంటి పుణ్యతీర్థాన్ని మనం నామావళిలో స్మరిస్తున్నాం. అందుకే శేషుడు ఆవరించిన కొండ కాబట్టే 10,000 శేషుల పడిగలమయంగా వాగ్గేయకారుల్లో అగ్రేసరుడైనటువంటి పదకవితా పితామహుడు అన్నమాచార్యుల వారికి గోచరించింది. అలాంటి మహానాగము శేషుని యొక్క తపస్సుకు మూలాధారమై ఉండేటువంటిది ఆ దివ్యమైనటువంటి తపోభూమి, ఆ యొక్క నాగతీర్థ క్షేత్రం. నాగతీర్థంలో గృంకులిడి నిత్యము శుచివంతమైనటువంటి దేహంతో శుచివంతమైనటువంటి మనస్సుతో శ్రీనివాసుణ్ణి ప్రార్థించి ఫలాన్ని నాగు పొందాడు. ఈ మహానాగు అయినటువంటి ఆదిశేషుడు ఫలాన్ని పొందినటువంటి ప్రదేశం కానీ ఆయన గురుంకులినటువంటి తీర్థం కానీ చాలా పవిత్రమైంది. ఈ సకల తీర్థాలతో శ్రీ వెంకటేశ్వర స్వామివారు నిత్యము అభిషేకాన్ని పొందుతారు.
అందుకే స్వామివారికి ఆ యొక్క పూతము అయినటువంటి జలాన్ని చల్లేప్పుడు సకల నదీ తీర్థాలని ఆవాహనం చేసినప్పుడు వెంకటాచల తీర్థాలను కూడా ఆవాహనం చేస్తారు. కనుక స్వామివారిని ఈ విధంగా ఓం నాగ తీర్థాభిషేకవతే నమః అని కీర్తించామనుకోండి, ఆ శేషుని యొక్క దాస్యభక్తి మనలో ఉదయిస్తుంది. శేషుడు శుచివంతుడే, స్వామిని ఆశ్రయించి తరించాడు కనుక ఆ క్షేత్రముతో కూడినటువంటి ఆ తీర్థము మన యందు స్మరణ చేత పావిత్రతను నింపుతుంది. దాస్యము పవిత్రత ఏర్పడినటువంటి మనస్సుతో ఆ శ్రీనివాసుడే స్నానమాచరించినటువంటి జలాన్ని మనం పొందితే, మనం భావిస్తే, ఆశ్రయిస్తే మనకు అభ్యుదయ పరంపరలు తప్పకుండా వశమవుతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామావళిలో 902వ నామం ఓం కుమారధారాతీర్థస్థాయ నమః. చాలా గొప్ప తీర్థముల్లో మొగుటాయమానమైనటువంటిది ఈ తీర్థం. కుమారధారాతీర్థము వద్ద ఉన్నవాడు ఏమిటి అసలు కుమారధార అని అంటే, బాగా కౌమారదశ అంటే సన్నటి ధారతో ఉండేటువంటిదేమో అని అనుకుంటాం, కానీ అక్కడ పెద్ద ధారే కనిపిస్తుంది. ఆ తీర్థం దగ్గర ఏమి చిన్న ఆధారం కాదు, దానికి గొప్ప తపోభూమికి ఉన్నది. ఒకప్పుడు ఒక వృద్ధుడైనటువంటి బ్రాహ్మడు అక్కడికి వచ్చి కౌండిన్య కౌండిన్య అని తప్పిపోయినటువంటి తన బిడ్డను అన్వేషిస్తున్నాడు. నిజానికి ఆ బిడ్డ తప్పిపోలేదు, ఈయన వృద్ధుడైపోయాడు. ఇంట్లో కూర్చుని కృష్ణారామ అనేటువంటి వయస్సులో ఉండేటువంటి స్థితిలో లేడు. పక్క వాళ్ళకి కాస్త అది పట్రా ఇది పట్రా అని చెప్పి అంటూ ఇబ్బంది కలిగిస్తున్నాడు. అందువల్ల కొడుకు కోడలు పిల్లలు అందరూ ఆలోచించుకుని పెద్దవాడైన తాతగారిని మనం భరించలేము, ఎక్కడో కొండ కోణల్లో ఉంటే ఏ ఆకులు అలములు తింటూ అక్కడ కాలక్షేపం చేస్తాడు అని చెప్పి పట్టుకెళ్ళి ఆ కొండ మీద వదిలేశారు వాళ్ళు. ఎక్కడో వృద్ధాశ్రమాల్లో వదిలేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొండ కోణల్లో వదిలేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ కౌండిన్యుడు అనేటువంటి వాడు తండ్రిని పట్టుకెళ్ళి అలా వదిలేశాడు. అప్పుడు పాపం ఆ వృద్ధుడైనటువంటి వాడు ఎలా అయినా సరే ఆ ఊతకర్రతో బతకాలని చెప్పి కౌండిన్య కౌండిన్య అని గట్టిగా అరుస్తూ రే నాయన రా 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 అని చెప్పి పిలుస్తున్నట్ట. స్వామి జాలిగుండెల వాడు ఏడుకొండల స్వామి హృదయం కరిగిపోయింది. కన్న కొడుకు ఇలా నట్ట అడవిలో వదిలేసి వెళ్ళిపోయాడే వెంకటాచలంలో, ఇక ఈ అబ్బాయి వదిలేసినటువంటి ఈ తండ్రిని ఎవరు చూసుకుంటారు? అసలు ఈయనకి ఇంకా పుత్రుడి మీద అంత వాంఛేమిటి? స్వామికి సర్వజ్ఞుడు, సర్వహృదయాంతర్యామి, సర్వజీవుల ఎదగదుల్లో ఉండేటువంటి సత్యములు ఆయనకి తెలిసినటువంటి వాడు అయినా ఎదుటివారి ముఖత వస్తే కానీ తృప్తి చెందనటువంటి ఒక లీలను ప్రదర్శిస్తాడు. అందుకే వచ్చి అడిగాడు, ఏమయ్యా నీ కొడుకు కోడలు నీకు తెలుసో తెలీదో ఇక్కడ నిన్ను వదిలించుకోవటానికి ఇక్కడ ఉంచి వెళ్ళిపోయారు, ఇక నువ్వు వెళ్ళావు అంటే కొండ చర్యల్లో పడి కాళ్ళు చేతులు విరిగి చనిపోతావు, అంతకన్నా ఒక చోట కూర్చుంటే కొంతకాలం అన్నా బతుకుతావు ఈ వార్ధక్యంలో అని చెప్పి చెప్తే, నాకు ఇంకా బతకాలనుంది అప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడా అని చెప్పి బాధపడ్డట. స్వామివారికి ఆశ్చర్యం వేసింది, ఎందుకయ్యా బతకటం, నువ్వా శతాధిక వృద్ధుడు అయిపోయావు, అవయవాలు పట్టు సడలిపోయాయి, ఇంకా ఈ దేహంతో ఏం బతుకుదామని చెప్పి కోరుకుంటున్నావు? నేను జ్యోతిష్ఠోమాది హోమాలు చేయలేదే, నా స్వామి శ్రీనివాసుని నేను ఆరాధించలేదే, యజ్ఞో వై విష్ణు అని చెప్పి చక్కగా శృతి చెప్తోంది. శృతి శుభకమైనటువంటి ఆ వాక్యాలు విని నేను పరమాత్మను యజ్ఞమూలకంగా ఆరాధించకపోతే నా మానుష జన్మకు ఏమి ఫలము అని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నట్ట. వృద్ధునికి ఉండేటువంటి ఆ ధర్మాసక్తిని గమనించగానే చాలా సంతోషం వేసి స్వామివారు తన యొక్క శ్రీహస్తంతో ఆ వృద్ధుణ్ణి పట్టుకెళ్ళి అక్కడ ఉండేటువంటి తీర్థంలో ముంచట వెంటనే ఒడ్డుకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత స్వామివారు వెళ్ళిపోయారు. ఆయన అనూహ్యంగా ప్రత్యక్షమై ఇలాంటి లీల సలిపి అంతర్ధానం అయిపోయిన తర్వాత ఒక యువకుడిగా మారిపోయాడు. ఇప్పుడు ఇంకా ఆయన గార్హస్థ్యం తో పనిబడి చేయాల్సిన పనులు ఏమీ లేవు, అన్నీ నెరవేర్చేశాడు. కాబట్టి ఈ వినూత్నంగా పొందినటువంటి యవ్వనంతో ఇంటికి వెళ్ళి వాళ్ళు కంగారు పడితే, ఒరే నేనేరా పూర్వం ఇలాగే ఉండేవాడిని, ఇప్పుడు ఆ రూపం స్వామివారు ఇచ్చారు, కుమారధారా తీర్థంలో స్వామి శక్తి ఉన్నది, ధర్మకార్యాలు చేసేటువంటి వారికి గొప్ప ఆరోగ్యం వస్తుందని నేను విన్నాను, కానీ ఇప్పుడు నేను ప్రత్యక్షంగా అనుభవించాను,
ఇప్పుడు నేను స్నానం చేశాను, కుమారత్వాన్ని పొందాను అని చెప్పి ఆయన తర్వాత జ్యోతిష్ఠోమాది యాగాలు ఏవైతే చెప్పబడి ఉన్నాయో అవన్నీ చేశాడు. కనుక ధర్మరతి ఉంటే, కర్మల యందు వేదోక్తమైనటువంటి వాటి యందు ఆసక్తి ఉంటే, కుమారధారా తీర్థంలో కనుక స్నానం చేస్తే గొప్ప ఆరోగ్యం వస్తుంది. యజ్ఞఫల దీక్షితులయ్యేటువంటి ఆ యొక్క దివ్యానుగ్రహం శ్రీనివాస స్వామి ద్వారా ఏర్పడుతుంది. అందుకని కుమారధారా తీర్థం మనం సేవించాలి. ఈ సత్యాన్ని వ్యాస భగవానులు ప్రతిపాదనం చేసినటువంటి దివ్యనామం. స్వామివారు ఎక్కడుంటారు అంటే కుమారధారా తీర్థం దగ్గర ఉన్నారు అని చెప్పి చెప్పారు. కనుక శ్రీనివాసుని విలాసాన్ని ఏ నామం ద్వారా ఈ యొక్క తీర్థం బయటపెట్టిందో అటువంటి నామాన్ని మనం చక్కగా నిరంతరం పఠిద్దాం. మన మానవ జన్మను ఓం కుమారధారా తీర్థస్థాయ నమః అని నిరంతరం చర్వణ చేసుకుని చరితార్థం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క 1000 నామాల్లో 903వ నామం ఓం వటు వేషాయ నమః. వటువు అంటే ఎవరైతే బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటారో అటువంటి వారిని వటువు అంటారు. స్వామివారు మరి మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, రామ, పరశురామ ఇత్యాది అవతారాలు ధరించారు. వాటిలో మధ్యలో మణి వంటిది ఆయన ధరించినటువంటి వామనావతారం. చాలా పుట్టివాడిగా చిన్న బాలకుడిగా ఆయన బలిచక్రవర్తి చేసేటువంటి మఖానికి వచ్చి త్రివిక్రముడైపోయాడు ఆయన. అప్పుడు ఆ మహానుభావుడైనటువంటి వామనమూర్తిని దర్శించి అన్నమాచార్యుల వారు గొప్ప సంకీర్తనం చేశారు. నిజానికి సంస్కృత భాషలో అన్నమయ్య రచించినటువంటి 99-100 లోపల ఉండేటువంటి కీర్తనలు లభిస్తున్నటువంటి వాటిల్లో ఆణిముత్యం లాంటిది ఈ వామనావతార కీర్తన. అందులో ఈ వటువుని చతుర్వేద పటువు చేయాలి అని చెప్పి పెద్దగా దేవతలంతా కూడా మంగళాశాసనం చేస్తూ ఉంటే ప్రకృతి మాత్రం ఆ వచ్చేటువంటి వామనుడు ఎలా ఉన్నట్టంటే ఆయన చక్కగా పట్టు గోచి పెట్టుకున్నట్ట పృథుల హేమ కౌపీనధరహ అని ప్రారంభించాడు. అంటే ఆయన పుట్టగోచి పెట్టుకున్నా పట్టుగోచి పెట్టుకున్నా అది బంగారంతోనే ఉన్నట్టుగా అనిపించాలన్నమాట. అంటే బంగారు వర్ణం పట్టుగోచి పెట్టుకున్నాడు ఆయన. పీతాంబరధారి కదా ఆయన, ఆ పీతాంబరధారిత్వం పట్ల ఆయనకి ఎంతో మక్కువ ఉన్నది. అందుకే ఆయన నరసింహస్వామి అవతారం ఎత్తినప్పుడు కింద సింహం రావాలనుకోవాలి, పైన సింహం రావాలి, కింద మానవ రూపం ఉంటే పట్టు పంచి బాగా కట్టుకోవచ్చు అని చెప్పి. ఇక్కడికి వచ్చేప్పుడు గోచి పెట్టుకోవాలి వటువు కాబట్టి, అక్కడికి వచ్చేప్పుడు మాత్రం ఆయన పట్టు గోచి పెట్టుకున్నాడు. సూపాసక్త, బాగా పప్పన్నం ఉంటే చాలా బాగుందిట. శుచిహి సులభ అన్నారు. ఆయన ఎప్పుడు కూడా శుచిత్వం, అంతఃశుచిత్వం బహిశుచిత్వం మనకి రావాలి అంటే పరబ్రహ్మమైనటువంటి శ్రీనివాసుడిని మనం తలుచుకోవాలి. అటువంటి స్వామి శుచిరు విప్రశుచి కవిహి అని చెప్పి చెప్పబడేటువంటి దేవదేవుడు శుచిహి. సూపాసక్త శుచిహి సులభ, ఆయన భక్తులు ఆశ్రయిస్తే చాలా సులభంగా లభించేటువంటి వాడు. ఇలా చెప్పుకుంటూ వచ్చి హాస్యంగా అన్నమాచార్యులు వారు ఎన్నో అంశాలు ప్రతిపాదన చేశారు వామనావతారానికి సంబంధించి. ఆయన బలిమఖానికి వచ్చినప్పుడు ఛత్రాన్ని ధరించాడు. ఎందుకంటే సూర్యుని యొక్క పాదాలు పరమాత్మ యొక్క ఉత్తమాంగంపై పడకూడదు కాబట్టి. నిజానికి బ్రహ్మచారి ఛత్రధారణం ఇత్యాది భోగాలు ఉండకూడదు. అలాగే పాదుకలు ఆయన వేసుకున్నారు. వేసుకోకపోతే ఆయన యొక్క మంగళకరమైనటువంటి ఆ లాంఛనములు ఏవైతే పాదంలో ఉన్నాయో అవి కనుక యజ్ఞము చేసేటువంటి చోట ఉండేటువంటి ఆ యజ్ఞ ద్రవ్యముల యొక్క పిండి పడుతుంది. పేలాలు ఇవన్నీ కూడా ఉంటాయి, లాజహోమం అవి చేసినటువంటివి, వాటిపైన పడితే స్పష్టంగా స్వామి పాదముద్రలు ఇవి అని తెలిసిపోతాయి. కాబట్టి అక్కడ జాగ్రత్త పడ్డాడు. పాము కోళ్ళుతో వచ్చాడు ఆయన స్వామి. పాములా వచ్చాడు మెల్లిగా, చడి చప్పుడు కాకుండా. అక్కడికి వచ్చేప్పుడు ఋగ్వేదం చదువుతున్నారు అనుకోండి, ఆ ఋగ్వేదం వాళ్ళతో తన యొక్క గొంతు కలిపి కాస్త చక్కగా దాన్ని పఠించేవాడు. అలాగే ఊహ్యగానాలు చేస్తూ ఉంటారు సామవేదం వాళ్ళు, వాళ్ళతో గొంతు కలిపి వాటిని బాగా అందంగా పలికాడు. అలాగే యజుర్వేదం వాళ్ళతో పట్టుగా ఆ యొక్క మనసులు చెప్పాడు. అలాగే ఆ యొక్క మంత్రాలను అనేక విధాలుగా ఉచ్చరిస్తూ భాష్యం చేస్తూ ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాటిల్లో కలగజేసుకున్నాడు. శాస్త్ర మర్యాదలు పాటిస్తూ ఉంటారు.
పూర్వపక్షం వారి దగ్గర శక్తి బాగా ఉంటే ఉత్తరపక్షం వాళ్ళ దగ్గర నిలబడి ఆ యొక్క ఉత్తరపక్షంలో పూర్వపక్షం వాళ్ళను పరాజితులయ్యేట్లుగా వాదం చేశారు. వామనావతారంలో ఆయన యొక్క వైదుష్యాన్ని చెప్పాలి అంటే సామాన్యమైనటువంటి అంశం కాదు. ఆయన బ్రహ్మచారిగా వచ్చిన సమస్త వేద వేదాంగముల యొక్క సారము ఆయనలో ఉన్నాయి. కాబట్టి అసలు స్వామి ఏ అవతారం ఎత్తినా అందులో అది ఉంటుంది. వెంకటేశ్వరుడిగా ఆయన వచ్చిన వెంకటేశ్వర స్వామి యొక్క మహిమ అంతా కూడా ప్రతిపాదింపబడి ఉన్నది అన్ని పురాణాల్లో అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. వేదేషు చ పురాణేషు వెంకటేశ కథామృతం వర్ణితంచ ఇతిహాసేషు భారతాది ఆగమేషు చ భారతాదులయందు ఆగమములయందు వేదములయందు ఇతిహాసములయందు పురాణములయందు అన్నిటా ఉంది. అటువంటి పురాణ పురుషుడు ఒక బాలకుడై బలిముఖానికి వచ్చి ఆయన నుంచి 3 అడుగులు అందుకుని ముల్లోకాలు నిండిపోయి ఆయన వటుస్వరూపాన్ని విరాట్ రూపంగా మార్చినటువంటి మహానుభావుడు అటువంటి స్వామిని గనక మనం తలుచుకోవాలి. విశేషించి అన్నన్న స్వామివారు సుప్రభాత వేళ తలుచుకోమన్నాడు. ఎందుకంటే దేవతాదులే అదే పని చేస్తారట. నిజానికి హింస లేనటువంటి అవతారం అది. మత్స్య కూర్మ వరాహాదుల్లో ఎంతో కొంత ఆయన ఇబ్బంది కలిగించినటువంటి వాడే. ఇక్కడ బలిచక్రవర్తిని సంపూర్ణంగా అనుగ్రహించాడు. అందుకే వాళ్ళందరూ కూడా దేవతాకోట్లంతా కూడా త్రైవిక్రమాది చరితం విబుధాస్తువంతి విబుధులు అంటే విశేషమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి వాళ్ళను భూలోకంలో ఉండే పండితోత్తముల్ని అలాగే శ్రీనివాసుని ఆరాధించేటువంటి దేవతాకోట్లని 2 రకాలుగాను చెప్పడం జరిగింది. అటువంటి గొప్ప నామం త్రైవిక్రమాది చరితం విబుధాస్తువంతి భాషాపతి పఠతి వాసర శుద్ధిమారాత్ అని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో ఆ యొక్క వామన స్తుతిపరత్వాన్ని కనుక చేస్తే బుద్ధి బాగా ప్రచోదితమవుతుంది. ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే అన్నారు. కాబట్టి ఆ భగవంతుణ్ణి వామన రూపంలో తలుచుకున్నటువంటి వాళ్ళకి ఆ ప్రభాతం నిజంగా సుప్రభాతం అవుతుంది. ఆ రోజు జీవనం అంతా కూడా దివ్య సారవంతమై వేదోక్తమైనటువంటి మంత్రమయమవుతుంది. ఆ భగవంతుని అనుగ్రహం చేత బుద్ధి సంపూర్ణత అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక అటువంటి స్వామిని నిరంతరం జపించేటువంటి వాళ్ళు ఎంత ధన్యులు. వేదవ్యాసులు వారు ఈ నామాన్ని ఓం వటు వేషాయ నమః అని అక్షరీకరించారు. అటువంటి అక్షర రూపంలో ఉండేటువంటి నామమంత్రాన్ని ఉచ్చరించి జన్మ చరితార్థం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామావళిలో 904వ నామం ఓం సుమేఖలాయ నమః అంటే ఎప్పుడైతే ఆయన దివ్యమైనటువంటి వామనావతారాన్ని ధరించారో అప్పుడు మొలతాడుగా ఆయన మౌంజి ధరించారు. అంటే కృష్ణాజనంతో ఆయన ఆ మొలతాడిని కట్టుకున్నారు. ఆయన యజ్ఞోపవీతం దానిపైన ఈ యొక్క కృష్ణాజనం ఆ తర్వాత ఈ మౌంజి అలాగే కృష్ణాజన ధారణం ఇవన్నీ చేస్తే శక్తి పెరుగుతుంది. నిజంగా ఆ మేధాజనన సమయానికి ఒక దివ్య తేజస్సు ఆ ఉపనయనం పొందేటువంటి వాళ్ళు వచ్చేస్తుంది. సాక్షాత్తు ఇక్కడ వచ్చింది ఎవరు? శ్రీ మహావిష్ణువు అతిథి పుత్రుడుగా ఆయన వచ్చాడు బలిచక్రవర్తిని నిగ్రహించడానికి. అప్పుడు గాయత్రి సావిత్రి సరస్వతిగా ఉండేటువంటి ఆ గాయత్రి మంత్రాధిష్టాన దేవతగా ఒక రూపం పొందితే ఆవిడ సావిత్రి శక్తిగా వస్తుంది. మధ్యాహ్న శక్తి సావిత్రి శక్తి, గాయత్రి ప్రభాత శక్తి, సరస్వతి సాయంకాల సంధ్యాశక్తి, మధ్యలో ఉండేటువంటి ఉజ్వలమైనటువంటి శక్తి వచ్చి ఆయనకు గాయత్రి మంత్ర బోధ చేసింది. అలాగే సమస్త దేవతలు ఆ శక్తులన్నిటినీ స్వామివారికి సమర్పించారు. ఆయన జ్వలన్ నివ బ్రహ్మమయ్యేన తేజస్, అసలు తేజస్సుకే ఆయన బ్రహ్మత్వాన్ని ఇచ్చినటువంటి వాడు. ఆ బ్రహ్మ తేజస్సుతో ఆయన వెలిగిపోతూ ఆయన బలిమఖానికి వచ్చాడు. బలిచక్రవర్తి యాగశాలకు వచ్చినప్పుడు ఆ మొలతాడును ధరించినటువంటి సుమేఖలహ అని పిలువబడినటువంటి ఏ దివ్యపురుషుడైతే శ్రీహరి ఉన్నాడో ఆయన రూపాన్ని ఎవరైతే తలుస్తారో వారికి వేదోక్తమైనటువంటి కర్మల యందు దీక్ష కలుగుతుంది. అయితే కర్మలను చేసేటువంటి అధికారం కొంతమందికే ఉంటుంది కదండి. వేదాన్ని చదువుకోవాలి, అందులో ఆ యొక్క దివ్యమైనటువంటి సోమ పంచకం అవి నిత్యానుష్ఠానంగా కలిగి ఉండాలి, ఇవన్నీ చేయాలి కదా అంటే
అంతేకాదు కలియుగంలో అలా చేసేటువంటి వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి సచ్చరిత్రను తలుచుకుంటే పుణ్యం వస్తుంది, వాళ్ళకి సహకరిస్తే పుణ్యం వస్తుంది, వాళ్ళని కీర్తిస్తే పుణ్యం వస్తుంది, వాళ్ళ మార్గాన్ని అనుసరిస్తే పుణ్యం వస్తుంది. అంటే వాళ్ళ మార్గానుసరణం అని అంటే వాళ్ళు ఏ విధంగా అయితే చేస్తున్నారో దానికి యథాశక్తి అనేటువంటిది ఏదైతే మనం ఇస్తామో మన వంతు సహాయం, దానివల్ల ఆ యజ్ఞము యందు పాలు పంచుకున్నటువంటి ఒకనొక పవిత్రత ఏర్పడుతుంది. కనుక ఈ మొలతాడుగా మౌంజిని కట్టుకున్నటువంటి ఏ పరమాత్మ అయితే వామన రూపుడిగా వచ్చాడో ఆయన యొక్క త్రివిక్రమత్వం ఎంతటిది! అసలు ఈ భూమి అంతా ఎంతగా ఉందో మన తెనాలి రామకృష్ణయ్య చెప్పాడు, కుండిక మత్స్యనుబోలే కొమరొందు హరి అన్నాడు. అసలు భూమండలం అంతా కూడా ఆయన పాదంలో చిన్న ఒక మచ్చలాగా అయిపోయిందిట. అంటే ఎంతటి రూపాన్ని ధరిస్తే ఆయన అంత భూమండలాన్ని బహువనాలతో పాదపములతో నిండిపోయినటువంటి ఈ యొక్క అనేకమైన సరస్సులతో ఉండేటువంటి ఇంత విస్తారమైనటువంటి భూమండలం, మరి వృక్షాలతో కులపర్వతాలతో నిండినటువంటి దివ్యమైనటువంటి భూమండలాన్ని అంతటినీ ఒక చిన్నదిగా పాదమందు చూపించారు అని అంటే మరి ఆయన రూపం ఎంతటిది, ఆయన ధరించినటువంటి మౌంజి ఎంతటిది, ఆ మౌంజి యందు ఉండేటువంటి శక్తి అంతర్నిహితంగా ఎంతటిది, దాన్ని భావిస్తేనే వచ్చేటువంటి బ్రహ్మదేవతానీకమైనటువంటి శక్తి ఎంతటిది, ఆ శక్తిని పొందాలి అనేటువంటి తపనను పొందటం అంటే వాడికి ఎంత అదృష్టం ఉండాలి. కాబట్టి అటువంటి అదృష్ట విశేషం కలిగి తద్వారా భాగ్యం ఏదైతే ఉన్నదో యజ్ఞానుష్ఠాన కర్మల పట్ల ఆ నిరంతర చింతన ఏర్పడటం కోసం ఒక గొప్ప నామాన్ని మంత్రశక్తితో వేదవ్యాసుల వారు అక్షరస్థం చేశారు. అదే ఓం సుమేఖలాయ నమః. గొప్ప మౌంజీ ధరించినటువంటి మన త్రివిక్రమస్వామి యొక్క వైభవాన్ని మనం గనక స్మరిస్తే ఈ నామము ద్వారా మనం అద్భుతమైనటువంటి బ్రహ్మతేజస్సును పట్టుకుంటాం, యజ్ఞార్హత అనేటువంటి దాన్ని మన వంశానికి ఆపాదించుకుంటాం, మన గోత్రం ఉద్ధరింపబడుతుంది, మనం ఈ లోకంలో పుట్టినందుకు ఒక ధన్యత ఏర్పడుతుంది. Now